తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజులు కార్యక్రమం మీద సర్పంచులకు ఎంపీటీసీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ మండల జెడ్పీటీసీ నురుకుర్తి కిట్టు, రూరల్ మార్కెట్ యార్డు చైర్మన్ గీసాల శ్రీను పాల్గొన్నారు. ఎంపీడీఓ నారాయణమూర్తి మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త సేకరణ విషయంలో పంచాయతీ పాలకవర్గం సచివాలయం సిబ్బంది ఇద్దరు కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ పద్మజ బాబ్జీ మాట్లాడుతూ జగనన్న ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలు ప్రజల్లోకి 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్లాలని, గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా అందరూ స్వచ్ఛ సంకల్పంతో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, వైస్ ఎంపీపీ బందిలి విరీష సత్యబాబు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, మోషే గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ గ్రామాల పరిశుభ్రంగా ఉంచుతామని హామీ ఇచ్చినారు. వాళ్ళకి తోడుగా ప్రతి చోట పరిశుభ్రంగా ఉంటుందని మేము గ్రామ మండల ప్రజల తరఫున హామీ ఇస్తున్నాం.